వారసుడు అన్ని అంటే ఇప్పుడు ఈ వారసుడు సినిమా నేను ఫస్ట్ టైం తమిళ చేయడం. ఇది నాకు కొంచెం షాకింగ్ ఉంది. నేను సినిమాలు చేసిన మీరు ఫస్ట్ టైం తమిళ. నాకు ఎప్పుడో వచ్చినాయి ఆఫర్ చాలా మంది అడిగారు కానీ ఎందుకో చేయలేదు. మనం ఇక్కడ బిజీగా ఉండటం వలన సంథింగ్ అట్లా. బట్ నాకు సడన్గా వంశీ ఫోన్ చేశారు. వంశీ పైడిపల్లి ఫోన్ చేసి నా ఇట్లా ఉంది బ్రదర్స్ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ అంటే ముగ్గురు బ్రదర్స్ అంటే ఇట్లా నేను పెద్ద బ్రదర్ని సెకండ్ కిక్షాము థర్డ్ విజయ్ చిన్నాడు విజయ్ ఈ ముగ్గురు ఇదన్నమాట. ఆ సబ్జెక్ట్ కూడా ఒక మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. బ్రదర్స్ మధ్య క్లాష్లు బ్రదర్స్ని ఒకళ్ళు నేను వారసుడు అంటే నేను ఇది నువ్వేంటి నువ్వు ఇప్పుడు వచ్చి ఈ టైప్లో కొంచెం ఆ టైప్ సంక్రాంతి టైప్ ఫ్లేవర్ అనుకోవచ్చు. అంటే సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ గురించి కాదు సంక్రాంతి సినిమా గురించి. నేను చేసినప్పుడు వెంకటేష్ సంక్రాంతి అంటే ఫ్యామిలీ దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా సబ్జెక్ట్స్ బట్ టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఇది చక్కగా అందరూ కలిసి చూసే సినిమా అవుతుంది. ఎందుకంటే నాకు ఇది చేసేటప్పుడు మళ్ళీ పాత గుర్తొచ్చినాయి. మొన్నేమో అఖండ చేయడం ఫుల్ అవుట్ అండ్ అవుట్ విలన్గా ఎందుకంటే ఇదింటిలో వంశీ పైడిపల్లి విజయ్కి చెప్పాడంట ఇట్లా శ్రీకాంత్ని అనుకుంటున్నాను అంటే నా అంతకుముందు సినిమాలు తెలుసు ఎందుకంటే నా సినిమాలు డబ్ చేశాడు అతను కొన్ని అతని సినిమాలు నేను చేసి చేయడం నా పెళ్లి సందడి అతనే చేశాడు తమిళ్లో. అప్పుడు పెళ్లి సందడి ఆయన చేశాడు అక్కడ తను అక్కడ చేయడం జరిగింది. సో అలా తెలుసు నాకు అట్లా కానీ అఖండ చూశాడంట అఖండ చూసి శ్రీకాంత్ ఏంటి ఇంత ఇంత లావు ఏంటి విచిత్రం మనకు బ్రదర్ అంటే మరీ పెద్దోడైపోతాడేమో అది ఇది అన్నట్ట. లేదండి లేదు లేదు ఇస్ ఆ గెటప్ అటువంటిది చూడండి అని చెప్పేసి నా రీసెంట్ ఫోటోలు అన్నీ పంపిస్తే ఇంకా బాగానే ఉన్నాడు అని సరే పెట్టేయండి శ్రీకాంత్ అన్నారు. అఖండలో అఖండాలో ఆ బాడీ అదంతా అక్కడ దాంట్లో ఉండి బియర్డ్ ఉండి విచిత్రంగా ఉంటాం కదా అది అనుకుని ఇంకా అట్లా అనుకున్నాను అనమాట. అన్నీ అలా ఓకే అన్న తర్వాత నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పారు ఇట్లా సబ్జెక్ట్లో ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. సరే ఫస్ట్ తమిళ్ అందులో విజయ్ అక్కడ విజయ్తో ఫస్ట్ టైం అనేపాటికి దళపతి విజయ్ అనేపాటికి ఇంకా నాకు సరే ఓకే చేద్దాం సరదాగా తమిళ్ కూడా అది తమిళ్లోనే డైలాగులు మేము చెప్పడం వితౌట్ ప్రాబ్లమ్ తమిళ్ నేర్చుకుని అంటే తమిళ్ వస్తుంది బట్ ఫ్లూయెంట్గా రాదు ఏది వాళ్ళు మాట్లాడినట్లు రాదు మనం మేనేజ్ చేసేస్తాం తమిళ్ ఎందుకంటే అక్కడ ఉండి మెడ్రాస్లో ఉండొచ్చాం కాబట్టి అలా కొంచెం మేనేజ్ చేసేస్తాం నో ప్రాబ్లం తమిళ్.